వృషభ రాశి వారిని అదృష్టం వరించనుంది వీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యఫలం వలన ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి అలాగే ఎన్నో నమ్మలేని నిజాలు వీరి జీవితంలో జరగనున్నాయి పంచగ్రహ వక్రగతి ఏర్పడటంతో వీరు అదృష్టవంతులవుతున్నారు ఈ పంచగ్రహ వక్రగతి ప్రతి రెండు వందల ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుంది అయితే ఈ సంవత్సరంలో ఏర్పడిన పంచగ్రహ వక్రగతి వృషభరాశి వారి జీవితంపై ఎటువంటి ప్రభావం చూపుతుంది వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన దేవతారాధన మరియు పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురుస్వామి రామరాజు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యకైనా రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ టూ సిక్స్ నైన్ ఫైవ్ అసలు పంచగ్రహ వక్రగతి అంటే ఏమిటి అలాగే ధనుస్సు రాశి వారు ఈ పంచగ్రహ వక్రగతి వలన ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం గ్రహాలన్నీ ఒక క్రమంలో తిరుగుతూ ఉంటాయి గ్రహాలన్నీ కూడా ఉన్నటువంటి పన్నెండు రాసులు మొదటిది మేషరాశి నుండి చివరిది మీనరాశి వరకు ఒక క్రమ పద్ధతిలో తిరుగుతాయి అయితే రాహువు కేతువు మాత్రమే వెనుకకు తిరుగుతాయి అంటే రుజుమార్గంలో తిరుగుతాయన్నమాట మిగతా గ్రహాలు ఏడూ కూడా అంటే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని ఈ గ్రహాలన్నీ కూడా ఒక క్రమంలో తిరుగుతాయి కేవలం రాహుకేతువు మాత్రమే మీనరాశి నుండి మేషరాశికి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి అయితే కొన్నిసార్లు రాహుకేతువుతో పాటుగా మిగిలిన గ్రహాలు కూడా వక్రించబడతాయి అంటే మిగిలిన గ్రహాలు కూడా కొన్నిసార్లు వక్రదృష్టిని పొందుతాయన్నమాట అయితే ఈ గ్రహాలు వెనుకకు తిరగవు కానీ వక్రించటం వలన రాహువు కేతువు ఇచ్చేటటువంటి ప్రభావాన్ని ఈ గ్రహాలు కూడా చూపిస్తాయి ప్రస్తుతం నాలుగు గ్రహాలు వక్రస్థితిలో ఉన్నాయి అవి రాహువు కేతువు శని శుక్రుడు వీటితో పాటుగా బుధుడు కూడా కలుస్తున్నాడు దీనినే పంచగ్రహ వక్రగతి అంటాం ఈ సమయంలో గ్రహాలన్నీ వక్రగతిలో తిరుగుతూ ఉంటాయి అయితే ధనస్సు రాశి వారికి ఈ పంచగ్రహ వక్రగతి వలన జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారో తెలుసుకుందాం ధనస్సు రాశి వారి యొక్క అధిపతి గురువు ఈ పంచగ్రహ వక్రగతి సమయంలో వీరి జీవితంలో నమ్మలేని నిజాలు చోటు చేసుకోనున్నాయి ఎప్పుడూ పొందనటువంటి అదృష్టాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ మూడు వరకు వీరికి సమయం చాలా బాగుంది అయితే కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో వీరికి వృత్తి ఉద్యోగ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థికంగా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేటటువంటి విషయాలు తెలుసుకుందాం అలాగే వీరు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని పొందనున్నారు ముఖ్యంగా చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది అలాగే ఎవరైతే పరిశోధనా కేంద్రాల్లో పనిచేస్తూ ఉన్నారో వారికి ఈ కాలం మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది వీరు విద్య వైద్య వ్యవసాయం ఇలా ఏ రంగంలో పరిశోధనలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాలను పొందుతారు అలాగే వీరి యొక్క పరిశోధనలుగాను వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది అంతేకాకుండా ఉద్యోగపరంగా ఆశించిన ప్రమోషన్లు పొందుతారు అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారు ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి అనుకూల సమయం నడుస్తుంది అలాగే వ్యాపారపరంగా మంచి రాబడి ఉంటుంది కానీ స్త్రీలతో కలిపి వ్యాపారము చేస్తే వారి యొక్క పార్ట్నర్షిప్ నిర్ణయాలను చాలా కీలకంగా తీసుకోవాలి లేకుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే వీరికి వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు రానున్నాయి శుక్రుడు కర్కాటక రాశిలోకి బుద్ధుడు సింహరాశిలోకి మారబోతున్నారు కాబట్టి రాజు బుద్ధుడవుతున్నాడు ఈ సమయంలో టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే ఆలోచిస్తారో సొంతంగా వ్యాపారం చేస్తారో వారికి మంచి ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఈ ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ మూడవ తేదీ వరకు ఎవరైతే ఈ టెక్నాలజీ పరంగా ఉంటారో వారందరూ కూడా ఊహించని ఫలితం పొందనున్నారు వీరి జీవితంలో నమ్మలేని నిజాలు ఈ సమయంలో జరుగుతాయి టెక్నాలజీ పరంగా పనిచేసే వారికి ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి ఆర్థికంగా చాలా లాభపడతారు ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత లాభాన్ని ఈ సమయంలో పొందుతారు అలాగే కుంభరాశిలో కర్మకారకుడు మకర రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి కొత్తగా వారికి శుభవార్తలు వినబడతాయి సేల్స్ మార్కెటింగ్ వంటివి ముందుకు వెళుతాయి అయితే ఏదైనా ఆస్తిని కానీ ప్రాపర్టీ కానీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ఆస్తిని కొనేటప్పుడు మీరు ఎంత సొంత వారి దగ్గర నుంచి కొన్నప్పటికీ అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతనే కొనండి లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో ఎవరి మీద గుడ్డి నమ్మకం ఉంచకూడదు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరికి శని వక్రగతిలో ఉన్నాడు అలాగే ఆలోచన స్థానము లాభస్థానము వక్రగతిలో ఉన్నాయి కాబట్టి వీరికి ఏలినాటి శని పూర్తయిపోయినప్పటికీ కూడా ఈ గ్రహాల వక్రగతి వలన శని యొక్క ప్రభావం వీరిపై ఉంటుంది ఇంకా రెండు మూడు నెలల వరకు శని యొక్క ప్రభావం ఈ రాశి వారిపై ఉంటుంది కాబట్టి వీరు కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయంలో అలాగే తమ సొంత ఆరోగ్య విషయంలో ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ రాశివారు తల్లి యొక్క ఆరోగ్యం కొరకు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం శని ప్రభావం తగ్గి శని దేవుని యొక్క అనుగ్రహం రావటం వరకు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించుకోవాలి అలాగే నల్ల నువ్వులు బెల్లం దానంగా ఇవ్వాలి అంతేకాకుండా శని త్రయోదశి రోజున వీలైతే సముద్ర స్నానం లేదంటే నదీ స్నానం చేసి నవగ్రహ దోష నివారణ పూజ చేయించుకోండి మంచి ఫలితం పొందుతారు ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహం యొక్క నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ప్రేమ వ్యవహారాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా మీ జన్మ జాతకం కూడా అంటే మీరు పుట్టిన నక్షత్రం సమయం వంటివి మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఏ సమయం వివాహానికి మంచిది ఏ సమయంలో ఎటువంటి వ్యాపారం చేయటం ద్వారా లాభం పొందుతాం ఇవన్నీ కూడా జన్మజాతకం ప్రకారం తెలుసుకోవాలి అయితే ఈ రాశి వారు వీలైనంత వరకు నల్లని వస్త్రాలకు దూరంగా ఉండండి ఈ రాశి వారికి విద్యాపరంగా మంచి ఫలితాలు పొందనున్నారు అలాగే రాజకీయ కళాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రానున్నాయి వీరికి ఆర్థికంగా చాలా బాగుంది ఊహించని స్థాయిలో లాభం పొందుతారు ఎప్పుడూ పొందనంత ధన లాభం పొందుతారు అయితే ఆరోగ్య సమస్యల వలన ధనాన్ని అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మీరు యోగా మెడిటేషన్ వ్యాయామం వంటివి చేయటం ద్వారా మానసికంగా ఆందోళన నుండి దూరం అవుతారు వీరు ముఖ్యంగా ముక్కు చర్మ సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు వీరికి షుగర్ ఎక్కువగా బాధించే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను గాను చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ఈ రాశివారు ప్రతి శనివారం ఇరవై ఏడు సార్లు నవగ్రహ ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్ళి మాలను సమర్పించి శనగలను ప్రసాదంగా పంచిపెట్టాలి అలాగే ప్రతి సోమవారము శివునికి అభిషేకం చేయించుకోవాలి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి రెండు వందల ఏళ్లకు ఒకసారి వస్తున్న పంచగ్రహ వక్రగతి గురించి అలాగే ఈ పంచగ్రహ వక్రగతి జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో అనేటటువంటి అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి